నమస్తే. మనము మన పండుగలన్నింటినీ కూడా చాంద్రమానం ప్రకారంగా శ్రీ శుభకృత్నామ సంవత్సరే అంటూ మనం చేస్తున్నాం ప్రతి పండుగ కూడా. అలా చేస్తున్నప్పుడు మనం చాంద్రమానాన్ని అనుసరిస్తున్నామని అర్థం. అయితే ఈ చంద్రుడికి ఇప్పుడు గ్రహణం అని చెప్పుకుంటున్నాం కదా, సూర్యచంద్రులకు గ్రహణాలు వస్తున్నాయి అని చెప్పి. అది చాలామంది ఈ మధ్య కొట్టివేసేస్తున్నారా, గ్రహణం ఏంటి, ప్రభావం ఏంటి, మేము చూస్తాం కళ్ళతో చూస్తాం అది ఇది అని. అసలు ఎందుకు పెద్దలు చెప్పారంటే అతి నీల లోహిత కిరణాలు అనేటివి అటువంటి సమయంలో అవి ప్రసరిస్తాయి. ఒకటే ఒక రేఖ మీద గనక ఇలా భూమి సూర్యుడు చంద్రుడు ఇలా వచ్చినప్పుడు ఇటువంటివి ఏర్పడితే గనక జాగ్రత్తగా ఉండండి, బయటకు రావద్దని చెప్తారు. సరే అది అట్లా వదిలిపెట్టేద్దాం. మరి డాక్టర్లు ఏం చెప్తున్నారండి, ఎముకలకు బలం లేదు అంటే డి విటమిన్ కావాలంటే మీరు సూర్యరశ్మిలోకి వెళ్లి కూర్చోండి కాసేపు, ఆ సూర్యరశ్మి పడని అని చెప్తున్నారు. అక్కడ మీరు నమ్మాలి కదా. మరి అక్కడ ఎక్కడో ఉన్న సూర్యుడు, ఎన్నో కొన్ని కోట్ల వేల మైళ్ల దూరంలో ఎక్కడో ఉన్నటువంటి సూర్యుడు, ఆయన రశ్మిని మనం తీసుకుని మనకు డి విటమిన్ వస్తుందంటే మనం నమ్మాలి కదా. మరొకటి ఇంకో విషయం చెప్తాను. చిన్నప్పుడు మనకి ఏదైనా సడన్ గా దెబ్బ తగిలినప్పుడు మనం అమ్మా అంటాం, ఇంకా వేరే ఏమనం అన్నప్పుడు అమ్మ వెంటనే వచ్చి ఎత్తుకునేది. మరి ఇప్పుడు కూడా అమ్మ అనే అంటాం. మరి ఎలా అలవాటైంది, మరి అమ్మ పక్కన ఉండదు, అమ్మ ఎక్కడో ఉంది. తర్వాత మరి మనం మాత్రం ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అబ్బా అమ్మ అనేస్తాం. అది మరి మూడో విషయం కూడా చూద్దాం. ఏంటంటే ఈ చంద్రప్రభావం అనేది మనకు అమావాస్య పౌర్ణముల్లో సముద్రము పౌర్ణమి అప్పుడు బాగా ఉప్పొంగుతుంటుంది, అమావాస్య అప్పుడు ఇంకో విధంగా అనమాట. అలా ఆటు పోట్లు అంటారన్నమాట, ముందుకు రావడం, తీరానికి కొంచెం ముందుగా రావడం, కొంతేమో తీరం నుంచి లోపలికి వెళ్ళిపోవడం అనమాట, సముద్రం దూరం జరగడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలలు బాగా బీభత్సంగా వస్తాయి. ఇది ఇవన్నీ కూడా ఎలా జరుగుతుంది, ఆ చంద్రుడి యొక్క కిరణాల వల్ల అమావాస్య పౌర్ణములకు ఇలా జరుగుతుంటుంది. మరి మరొక ఇంకొక విషయం కూడా చూద్దాం. మనం ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు, మన బంధుమిత్రులు, వాళ్ళతో మనం అంతర్జాలం ద్వారా మాట్లాడుతూ ఉన్నాం కదా. అంటే మనం అక్కడ ఎంత ప్రగతి సాధించాం అంటే ఇది సైంటిఫిక్గా ఉంది, అలాగే మరి దీనిలో కూడా ఒక రహస్యం మనకు ఆ విధంగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనం నమ్మాలి, ఖచ్చితంగా నమ్మాలి, సూర్యచంద్రుల యొక్క ప్రభావం మనకు ఉంటుంది, భూమిపైన ఉన్న వాసులందరికీ కూడా ఉంటుంది అని నమ్మేదైనటువంటి విషయం అన్నమాట. తర్వాత ఈ సూర్యచంద్రులకు ఇటువంటి గ్రహణం అనేది వచ్చినప్పుడు బాగా మనం అందుకే చెప్తుంటారన్నమాట, జప తపాలు ఇలాంటివి చేస్తే మనకు కొంతమేరకు ఆ యొక్క వాతావరణం పరిశుద్ధమవుతుంది. ఎందుకంటే ఈ జపతపాల్లో ఉన్నటువంటి మంత్ర రహస్యాలన్నీ మనకు పూర్వీకులు, అంతేకాకుండా మనకు మన జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు వీరందరూ కూడా బీజాక్షర సహితంగా ఎన్నో మనకు అందించి ఉన్నారన్నమాట. మంత్రపూతమైనటువంటి చిన్న చిన్న శ్లోకాలు, స్తోత్రాలు, నామాలు అందించి ఉన్నారు. అవి మనం చదవడం వల్ల వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం అంతా వెళ్ళిపోయి మనకు మళ్ళా తిరిగి శుభ పరిణామం జరుగుతుంది. కనుక మనం తప్పకుండా ఇటువంటి సమయంలో బయట తిరగకుండా గ్రహణం టైంలో చక్కగానూ మనం జప తపాలు చేసుకోవాలన్నమాట. చక్కగా ఇవాళ రేపు అంతా యూట్యూబ్లో మనం చూస్తున్నాం గనక అందులో మనం విన్నా చాలు, దానిలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలు, మంచి స్తోత్రాలు అవగాహనకి చక్కగా శ్రవణానికి వింటుంటే మనకు చాలా మంచి జరుగుతుంది, అందరికి కూడా శుభం కలుగుతుంది, కొంత దుష్పరిణామాలన్నీ కూడా వెళ్ళిపోతాయి, శుభ పరిణామాలు కలుగుతాయి అని చెప్పి పెద్దలు చెప్పారు, మనం ఆచరిద్దాం అంతే కదా. ఏదైనా పెద్దలు చెప్తే అక్కడి నుంచి మనకు ఆచారంగా వస్తుందన్నమాట, అనూచానంగా వస్తుంది. కనుక మనం ఆ విధంగా చేసి పెద్దల యొక్క ఆచారాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాం.